हाई अंडी वीडियो मन अंदर की एंत वर्क और हेयर केयर टिप षेर चुस्की एवर हेयर अच्छे चाल डैंड्रफ तो इंका अलग फ्रीजीगा उधपड़ो वाली हेयर केयर टिपने वर्कअली इला ग्लास मज्जिगनी बाउल्लोकोनी आ ग्लास मज्जिग अने चाला पुल्लगा उंडाली इला पुल्लटि मज्जिग मन हेयर पैन बागा वर्क अवुतुंदी मन हेयर को डैंड्रफ अंता कूडा मज्जिग अनेदी तीसेस्तुंदी इंका अलानी कोन्नि मेंतुलु कूडा ఈ మజ్జిగలో వేసుకొని రాత్రంతా కూడా నానబెట్టుకోవాలండి. మెంతులు అనేవి మన హెయిర్ కి ఒక మెడిసిన్ లా వర్క్ అవుతాయండి. ఎవర్ హెయిర్ లో అయితే పేలు ఉంటాయో ఇంకా అలానే చిన్న చిన్న కురుపులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ మెంతులు అనేవి మంచి రిజల్ట్స్ ని అయితే ఇస్తాయండి. ఈ విధంగా మెంతుల్ని మజ్జిగని రాత్రంతా కూడా నానబెట్టుకుంటే ఒక మంచి మెడిసిన్ అనేది మన హెయిర్ కి రెడీ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ లేసి చూసినట్లయితే మజ్జిగ పైన ఒక yellow కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇంకొక బెనిఫిట్ ఉందండి. ఈ విధంగా మనం ఈ మజ్జికలో ఒక కప్ ఆఫ్ రైస్ ని యాడ్ చేసుకున్నలైతే రైస్ అనేది మన హెయిర్ కి ఒక కండిషనర్ లా వర్క్ చేస్తుందండి. ఈ హెయిర్ కి రైస్ అనేది మనం అప్లై చేసుకోవడం చాలా వరకు ఎవరికి తెలియదండి. రైస్ ని అప్లై చేసుకున్నలైతే మన హెయిర్ అనేది సాఫ్ట్ గా సిల్కీ గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఒక కప్ రైస్ ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఏ ప్యాక్ పెట్టుకున్నా సరే కొంచెం రైస్ ని అనేది యాడ్ చేసుకుంటే మీ హెయిర్ అనేది సాఫ్ట్ గా అవుతుందండి. రైస్ వాటర్ ని ఇంకా రైస్ ని మన హెయిర్ కి ఫ్రీక్వెంట్ గా యూస్ చేయాలండి. అప్పుడే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఈ విధంగా రైస్ ని కూడా యాడ్ చేసుకొని 15 మినిట్స్ పాటు రైస్ ని కూడా సోక్ చేసుకోవాలి. ఈ విధంగా సోక్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం వేసుకునే ముందు కొంచెం కొబ్బరి నూనెని కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి నూనె మన హెయిర్ కి ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది ఇస్తుందండి. మనం కెమికల్ షాంపూస్ అనేవి అప్లై చేసుకుంటాం కదండి, ఒక లేయర్ అనేది ఫామ్ అయ్యి కెమికల్స్ నుంచి మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆయిల్ అనేది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పేస్ట్ లా ప్రిపేర్ చేసుకునేలైతే మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకొని మన హెయిర్ కున్న చిక్కులన్నీ తీసేసుకొని నీట్ గా మన హెయిర్ కి అప్లై చేసుకోవడమే. ఫ్రెండ్స్ బిలీవ్ మీ, ఈ హెయిర్ ప్యాక్ డాండ్రఫ్ కి అయితే సూపర్ గా వర్క్ చేస్తుందండి. ఇంకా అలానే ఫ్రీజీ హెయిర్ కూడా కంప్లీట్ గా పోతుంది, తగ్గిపోతుంది. కెమికల్స్ కండిషనర్స్ యూస్ చేసాకన్నా ఇలా హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ కి మనం ఎటువంటి హామ్ చేయలేని వాళ్ళం అవుతామండి. ఈ విధంగా ఈ ప్యాక్ ని మొత్తం కూడా మన హెయిర్ కి అబ్జర్వ్ అయ్యేంత వరకు 30 మినిట్స్ ఉంచుకుంటే మన హెయిర్ కి అబ్జర్వ్ అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం ఈ ప్యాక్ ని అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేసేయడమండి. హెడ్ బాత్ చేశాక డ్రైయర్ తో అస్సలు డ్రై చేసుకోకండి, నేచురల్ గానే డ్రై అవ్వనివ్వండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.